భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ గారి వర్ధంతి జయంతి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ గారి జయంతి సందర్భంగా వారికి పూలమాల ఈరోజు జయంతి వేడుకలు పార్టీ జిల్లా కార్యాలయంలో జరపడం జరిగింది. మన బంగారు లక్ష్మణ్ గారికి మన జగిత్యాలకు ఎంతో అనుసంధాన సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు మాజీ జాతీయ అధ్యక్షుడు ఉండుసుదా జనవరి 5, 2008 రోజున తెలంగాణ ఉద్యమంలో సంతకాల సంక్రాంతి కార్యక్రమాన్ని ప్రారంభించి అదేవిధంగా జగిత్యాల రూరల్ మండల్లో సుదా మోరపల్లి గ్రామంలో ఆనాడు పెద్ద ప్రోగ్రాం పెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి లక్ష్మణ్ గారికి ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లోపల ఎంతో సంతోషం ఉన్నది. దళిత బిడ్డ సుధా ప్రతి ఊరూర గ్రామ గ్రామాల ప్రతి కార్యకర్తను తట్టి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి లక్ష్మణ్ గారి ఆత్మశాంతి కూర్చాలే. అదేవిధంగా జయంతి సందర్భంగా వారికి శతకోటి వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ముగించింది. ముందుగా పత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మాజీ జాతీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్ గారి 82వ జయంతి జరుపుకుంటున్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. వారి జయంతి సందర్భంగా వారు సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య కార్యకర్తగా ఎదిగి ఒక కార్మిక నాయకుడిగా ఒక రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఎంతోమంది కార్యకర్తలను తయారు చేసిన నాయకునిగా మరియు వారికి రైల్వే శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. దాని తదుపరి జాతీయ అధ్యక్షులుగా పనిచేసినట్టు మీ అందరికీ తెలుసు. వారి మన మధ్యలో లేరు. వారు లేకున్నా ఎంతోమంది కార్యకర్తలకు స్ఫూర్తిదాత వారు. వారు ఎన్నో కార్యక్రమాలు ఇచ్చారు. అప్పుడు సంతకాల సంక్రాంతి కార్యక్రమంలో మన జగిత్యాలకు రావడం జరిగింది. ఎన్నో గ్రామాలు తిరగడం జరిగింది. ఈరోజు వారు జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. వారి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో తీసుకుపోతుంది. వారి స్ఫూర్తి మాకు ఎంతో ప్రేరణ ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి జయంతి సందర్భంగా వారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. భారత్.